అందరికీ నమస్కారం చూడ్డానికి అందంగా ఉండి కుండీల్లో ఇమిడిపోయే రణపాల మొక్క గురించి అది మనకి ప్రసాదించే ఆరోగ్యం గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద రణపాల ట్రీ బయోఫిలం పిన్నటం ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఎన్నో దశాబ్దాలుగా దీన్ని వాడుతున్నారు ఇది యాంటీ ఫంగల్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ దీని రుచి వగరు మరియు పులుపు కలిపి కలగలిపి ఉంటుంది ఇది కొంచెం ఆకు మందం దళసరిగా ఉంటుంది ఇది బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే కిడ్నీలో రాళ్ళని కూడా కరిగిస్తుంది షుగర్ ఉండేవాళ్ళు పరగడుపున ఒక రెండు ఆకుల్ని నమలడం కానీ లేదు నమల అలా నమలలేము అనుకునే వాళ్ళు ఒక నాలుగు ఆకులని కాల్ లీటర్ బాగా కాగబెట్టిన నీళ్ళలో కలిపి ఆ కషాయాన్ని వడగట్టుకొని తాగడం ద్వారా పొద్దున సాయంత్రం చేయడం ద్వారా కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అలాగే దీని యొక్క ఆకులు మరియు కాండం బాగా మరిగించి టీలాగా కూడా తాగడం వల్ల తిమ్మిర్లు శరీర తిమ్మిర్లు మరియు ఉబ్బసం అనేది అదుపులోకి వస్తుంది అలాగే ఈ ఆకుల బాగా నూరి వాటిని నొప్పికి అలాగే తలనొప్పికి పెట్టుకున్న తల తలనొప్పి నొప్పి కూడా తగ్గుముఖం పడుతుంది అంతేకాకుండా మొలలతో బాధపడే వాళ్ళు మిరియాలు మరియు రణపా రణపాల ఆకులు రెండు బాగా నూరి తినడం ద్వారా కూడా నూరి అన్న తినచ్చు లేదా అలాగే నమిలి తినలేము అలా నమిలి తినడం ద్వారా కూడా మొలలు అదుపులోకి వస్తాయి నలభై నుంచి యాభై ఎంఎల్ రణపాల ఆకుల రసాల కషాయాన్ని తీసుకొని అందులోకి తేనెను కలిపి సేవించ రెండు పూటల సేవించడం ద్వారా స్త్రీలకు యోని సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి నలభై నుంచి యాభై ఎంఎల్ రణపాల ఆకుల కషాయాన్ని తీసుకొని అందులోకి తేనెను చేర్చి రెండు పూటల సేవించడం ద్వారా స్త్రీలలో యోగి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి అలానే రణపాల ఆకుల రసాన్ని కళ్ళ చుట్టూ లేపనంగా పూయడం ద్వారా కళ్ళ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి మన ఇవే కాకుండా మన చుట్టూ చాలా రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి వాటిని మన పూర్వీకులు మనకు మరిన్ని మొక్కల గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి